లేదేదో బిజినెస్ టెన్షన్ అయి ఉంటుంది. అసలు కారణం ఎవరికి తెలుసు? అనుకున్న అమ్మాయితో పెళ్లి కాకపోవడం కూడా అయి ఉండొచ్చు కదా. ఎవరైనా అమ్మాయి మోసం చేసి ఉండొచ్చు. ఈ అమ్మాయిలంతా ఇంతే. సరే టైం అవుతుంది, మీరు వెళ్ళండి. పానికమాల తిరుగుడు తిరగకుండా వచ్చేయండి. బాయ్ బాయ్. देखी नहीं कही मैंने इसलिए जाने जाना दीवाना तेरा नाम रख दिया तेरा नाम रख दिया. నేను పాపని నిద్రపుచ్చొస్తాను. గౌరీ, నువ్వు మాధవతో మాట్లాడుతూ ఉండు. లేమ్మా. గౌరీ, ఆల్ బి బ్యాక్ ఇన్ ఎ మినిట్. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్. ఏంటి మాధవ్, మన కాలేజ్ మెట్స్ అంతా బాగున్నారా? అందరూ బాగున్నారా? చూడు మాధవ్, నా జ్ఞాపకాల్ని తలుచుకుంటూ ఇలాగే ఉండిపోకు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. పెళ్ళ? నేను మర్చిపోగలను అనుకుంటున్నావు గౌరీ? ఇలా చూడు, నాకు భారీగా నిన్ను తప్ప నేను ఇంకెవ్వరిని ఊహించలేను. నాకు ఒంట్లో బాగలేదు, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. అదేగాక ఈ చికెన్ స్మెల్ నాకు కడుపులో తిప్పుతున్నట్టుంది. ఓకే గౌరీ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను కొద్దిసేపట్లో బయలుదేరుతాను. రేపు పొద్దున నాకు ముఖ్యమైన ఇంటర్వ్యూ ఉంది, నా కొలీగ్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఏ, అదేం లేదు, నన్ను లేపు. మనం కాలేజ్ క్యాంటీన్లో తాగే వాళ్ళమే, అలా ఒక మంచి కాఫీ చేసేస్తాను. షూర్. అలాగే. నువ్వు ఇంకా గౌరీని ప్రేమిస్తున్నావా? నిజం చెప్పు. ఇది కూడా తెలుసుకోలేనంత వెర్రోని కాను నేను. చెప్పరా. నేను లైఫ్లో ఒకే ఒక అమ్మాయిని మాత్రమే ఇష్టపడ్డాను, అదే గౌరీ. యూఆర్ వెరీ లక్కీ. మరి తను? తెలీదు, ఒకవేళ తను ఇష్టపడి ఉండొచ్చు. గౌరీ లాంటి మంచి మనసున్న అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. సరే వదిలే, ఎవరికి ఎవరని దేవుడే నిర్ణయిస్తాడు. నీకు టైం అవుతోంది, పద వెళదాం. Thank you.
చెత్తనా కొడక, నా భార్య మీద చేయాస్తావా? నీ ప్రాణాలు తీస్తాను. నందా, జస్ట్ క్యాషువల్గా వేసానంతే, నన్ను తప్పుగా అనుకోకు. నన్ను నమ్ము నందా. నందా, దయచేసి నా మాట విను. నందా, ప్లీజ్. నందా.